దేశభక్తి పేరుతో ఓట్లు అడుగుతారు కానీ యూట్యూబ్లో మాత్రం దేశభక్తి పేరుతోటి వ్యూస్ అడుగుతారు. వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. 2014 ముందు అసలు ఇండియాయే లేదన్నట్టు, 2014 తర్వాతే ప్రపంచానికి మనం తెలిసినట్టు ఇంకొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి మన దేశం అంతకుముందు ఐసోలేటెడ్గా ఏది ఎవరికి సంబంధం లేకుండా ఉన్నట్టు ఇప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ప్రపంచానికి తెలిసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇంతకుముందే మన దేశం 4th లార్జెస్ట్ ఆర్మీ అని, మన ఇస్రోకి పెద్ద పెద్ద రికార్డ్స్ ఉన్నాయని, అండ్ ప్రపంచంలో 30% పైగా డాక్టర్స్ని ఇంజనీర్స్ని మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనే విషయం మాత్రం వీళ్ళకి తెలియదు. ఇదంతా 2014 తర్వాతే జరుగుతున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళ నాయకుడిని, వీళ్ళ పొలిటికల్ పార్టీని వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం తప్పేలేదు, కానీ ఈ ప్రమోట్ చేసుకునే వ్యవహారంలో పడి దేశం కన్నా ఆ నాయకుడిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే విదేశీ టూర్స్. డిప్లొమాటిక్ పాలసీలు అంటే ఆలు తెలియకపోయినా సరే కౌగులించుకున్నా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, కలిసి నవ్వుతూ మాట్లాడుకున్నా ప్రపంచంలో ఇక ఆ దేశంతో మనకున్న అనుబంధం అది విడదీయరాని బంధం అన్నట్టుగా చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఈ కౌగులింతల వెనక, ఈ షేక్ హ్యాండ్ల వెనక, నవ్వుతూ ఇస్తున్న ఫోటో ఆప్స్ వెనకాల డిప్లొమాటిక్ పాలసీలు ఉంటాయి. ఈ డిప్లొమాటిక్ పాలసీల ద్వారానే మన దేశం ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం, గొడవలు పెట్టుకోవడం అనేది తేలిపోతూ ఉంటుంది. సరే పాయింట్కి వచ్చేద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట అన్నారు, ఫ్రెండ్స్ని అయితే మార్చుకోవచ్చు కానీ నైబర్స్ని మార్చలేమని. అంటే నైబర్స్కి ఉన్న విలువ ఆయన ఒక మాటలో చెప్పారు. ఈరోజు వీడియోలో మన చుట్టూ ఉన్న దేశాల గురించి మాట్లాడుకుందాం. వాటితో మనకున్న సత్సంబంధాలు ఏంటి, వాటిల్లో మన అథారిటీ ఉందా లేకపోతే మన శత్రువుల అథారిటీ ఎక్కువ ఉందా అనేది చూద్దాం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎలా చేసాయంటే చైనాని పాకిస్తాన్ని కలవకుండా ఉంచడానికి ట్రై చేసేవన్నమాట. మన పాలసీలు ఆ విధంగా రూపొందించేవారు. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనకి ఎలా కుదరదు, చైనా అంటే కుదరదు. కాబట్టి ఈ రెండు కంట్రీస్ కలిస్తే మనకి రెండు వైపులా శత్రుత్వం వస్తుంది, అది మన దేశానికి మంచిది కాదు. కాబట్టి చైనా ఏన్షియంట్ సిల్క్ రోడ్ని రివైవ్ చేయడానికి చూస్తుంది. ఇది యూరప్కి ఏషియాకి మధ్య ఉన్న ట్రేడ్ రూట్. ఈ గోల్ని సాధించడం కోసం ముందు చైనాలో సిపెక్ పేరుతో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. కరాచీ గ్వాదార్ పోర్టుల్ని తన కంట్రోల్లో తీసుకుంది. ఎందుకంటే చైనాకు సరుకు రావాలంటే మన ఇండియా కింద నుంచి, అది అరేబియన్ వైపు నుంచి రావాలంటే ఇండియా కింద నుంచి తిరిగి వెళ్ళి మలక్కా జలసంధి మీదుగా చైనా చేరుకోవాలి. ఇప్పుడు కరాచీ గ్వాదార్ పోర్టుల రావడం ద్వారా అంత దూరం ప్రయాణించే పని లేకుండా వీళ్ళు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఏమో పీఓకేలో ఉన్న కొన్ని ప్రాంతాలని, గిల్గిత్ బల్తిస్తాన్ లాంటి ప్రాంతాలని చైనాకి ఇంచుమించుగా కట్టబెట్టేసింది. ఎందుకు, ఈ సిపెక్ రోడ్డు కోసం. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్తో మనకి ఎటువంటి అడ్వాంటేజ్ లేదు, తీసి పక్కన పెడదాం. నేపాల్ మీద దాడి చేయటమంటే ఇండియా మీద దాడి చేయటమని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు దానికి దూరంగా జరిగిపోయాం. ముఖ్యంగా 2015 నేపాల్లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకున్నారు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ని అది 90% ఓటింగ్తో ఆమోదించుకున్న తర్వాత దాని మీద అబ్జెక్షన్స్ లేవనెత్తుతూ మనం జయశంకర్ గారిని అక్కడికి పంపించాం. దీనివల్ల నేపాల్లో ఉన్న పరిస్థితి మారిపోయింది. తమ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటుంటే దీంట్లో భారతదేశం వేలు పెట్టడాన్ని వాళ్ళు సహించలేకపోయారు. అండ్ అదే సమయంలో ఇండియా నేపాల్ బోర్డర్ దగ్గర అందులో ఉన్న ఒక వర్గ ప్రజలు ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అప్పుడు ఇటువైపు నుంచి నేపాల్కి మనం మాత్రమే ఫ్యూయల్ సప్లై చేస్తున్నాం, ఇండియన్ ఆయిల్ ద్వారా ఫ్యూయల్ వెళ్తుంది, ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ ఫ్యూయల్ ట్రక్స్ అన్నీ కూడా అక్కడ ఆగిపోయాయి. నేపాల్ ఏమైనా ఆరోపించిందంటే ఇండియా కావాలనే ఈ ఫ్యూయల్ ట్రక్స్ని నేపాల్లోకి రాకుండా బ్లాకెట్ చేశాయని చెప్పారు. ఇలా రెండు దేశాల మధ్య రిఫ్ట్ వచ్చింది. ఈ రిఫ్ట్ని ఎవరు ఉపయోగించుకున్నారంటే చైనా. చైనా వెంటనే రంగంలో దిగింది, కొన్ని $1 బిలియన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు సైన్ చేశారు. అంతేకాదు ఇప్పుడు వరకు మనం కేవలం మనం మాత్రమే సప్లై చేస్తున్న ఈ ఫ్యూయల్ విషయంలోకి వాళ్ళు కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు నేపాల్కి చైనా కూడా ఫ్యూయల్ సప్లై చేస్తుంది. నేపాల్కి చైనాకి మధ్య ట్రేడ్ ట్రాన్సిట్ అగ్రిమెంట్ జరిగింది. దీని ద్వారా చైనాలో ఉన్న కొన్ని పోర్ట్స్ని నేపాల్ యాక్సెస్ చేస్తుందన్నమాట. ఇక మీదట అది ఇండియా యొక్క మోనోపోలీ ఏదైతే ఫ్యూయల్లో ఉందో దాన్ని తొలగించేసుకుంది. ఇంచుమించుగా నేపాల్లో మన పెత్తనానికి గండిపడింది. 1949 నుంచి ఇండియన్ ఫారెన్ పాలసీయే భూటాన్ ఫారెన్ పాలసీ అన్నట్టుగా సాగింది. ఎక్కడా కూడా భూటాన్ మన పాలసీనే ఎండోర్స్ చేస్తూ వచ్చింది. భూటాన్ కూడా మనలాగే చైనాతోటి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కాబట్టి మనము భూటాన్ ఒక లైన్లో ఉండేవాళ్ళం చైనా విషయంలో. కానీ 2017 ఈ డోక్లాం ఇష్యూ జరిగిన తర్వాత చైనా మన మాటని పెడచెవిన పెట్టడం, లేకపోతే ఈ చర్చల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకోలేకపోవటం వల్ల చైనాది అప్పర్ హ్యాండ్గా భావించిన భూటాన్ ఆ తర్వాత చైనాతోటి డైరెక్ట్గా చర్చలు చేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఫారెన్ పాలసీ అంటే మందే అన్నట్టుండేది. ఆ తర్వాత 2021 మొట్టమొదటిసారి ఇండియాకి సంబంధం లేకుండా భూటాన్ చైనాతోటి ఒక MOU సైన్ చేసుకుంది. దీని ప్రకారం 3 స్టెప్స్లో ఈ సరిహద్దు వివాదం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకునే విధంగా వీళ్ళు పావులు కదపబోతున్నారు. బట్ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఈ MOU గురించి ఎటువంటి డీటెయిల్స్ని ఇండియా కూడా రివీల్ చేయలేదు. మనం అడిగినప్పుడు కూడా అది వాళ్ళు సెన్సిటివ్ విషయం అని చెప్పి పక్క తప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు, భూటాన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగాయి.
చైనా మయన్మార్లో క్యాబ్ క్యూ అనే ఒక డీప్ సీ పోర్ట్ని తన కంట్రోల్లో తీసుకుంది. ఎలాగో ఏన్షియంట్ సిల్క్ రోడ్ని రివైవ్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ ఉన్నట్టుగానే చైనా అండ్ మయన్మార్ ఎకనామిక్ కారిడార్ను దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఎన్నో బిలియన్ డాలర్స్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా అది ట్రై చేస్తుంది. బట్ ఈ విషయంలో చైనాకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే మయన్మార్ చైనా ఇంతకుముందు అప్పిచ్చిన దేశాల్లో ఉన్న పరిస్థితులను చూసి అది వైబుల్ కాదని, ఒకసారి అప్పు తీసుకుంటే ఇరుక్కుపోతామనే ఉద్దేశంతో చాలా ప్రాజెక్ట్స్ని పెండింగ్లో పెట్టేసింది, పక్కన పెట్టింది. కానీ ఇప్పటికీ కూడా ఈ పోర్ట్ మాత్రం వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. యునైటెడ్ వార్ ఆర్మీ, కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ లాంటి ఇలాంటి రెబల్ గ్రూప్స్ అక్కడ మయన్మార్లో ఉన్నాయి. వీళ్ళకి చైనా ఆయుధాలు సప్లై చేస్తుందనే మంట కూడా మయన్మార్కు ఉంది. దీన్ని మన ఇండియా ఎలా క్యాష్ చేసుకుంటుందో ముందు చూడాలి. టూరిజం మీద డిపెండ్ అయి పగుతున్న ఈ దేశం ఇప్పుడు చైనాకి అండ్ ఇండియాకి అతి ముఖ్యమైన స్ట్రాటజిక్ ప్రాంతం. సో రెండు దేశాలు ఇక్కడ పెత్తనం కోసం, అధికారం కోసం, లేకపోతే ఆజమాయిషి కోసం పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. మాల్దీవ్స్తో మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఇది చైనా వైపు లీన్ అవటం మొదలుపెట్టింది. 2019 సమయం ఈ కరోనా సమయంలో వ్యాక్సిన్ పాలసీతో మనం వాళ్ళకి ఇక్కడ దగ్గర అయ్యాం. కానీ మనకి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనం ఏవైతే ఇస్తామని చెప్పామో ఆ వ్యాక్సిన్స్ని మనం టైంకి ఇవ్వలేకపోయాం, ఎందుకంటే మన అవసరాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు కొంత బ్రేక్ ఏర్పడటం వల్ల ఆ బ్రేక్ గ్యాప్లోకి ఈ చైనా దూరింది. సుమారుగా $1.4 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. అది ముందు ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ని వైడింగ్ చేయడం కోసం అండ్ ఇంకొన్ని కొన్ని ప్లేసెస్ని వాళ్ళు డెవలప్ చేయడం కోసం ఈ అమౌంట్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాల్దీవ్స్లో చైనా ప్రెసెన్స్ కూడా వచ్చింది. మనమే దీనికి స్వతంత్రం ఇచ్చాం, మనమే దీనికి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. మన ప్రధాని అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆయన వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏదో మన దేశంలో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఏవో జరుగుతున్నాయని దీన్ని అడ్డం పెట్టుకుని అక్కడ కూడా హింస చెలరేగింది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఎన్నో ట్రీటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చైనా ప్రెజెన్స్ అక్కడ కూడా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే బంగ్లాదేశ్లో పూర్తిగా దాని ఎంటైర్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్లో సగం రిసోర్సెస్ చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. 3 అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ఇప్పుడు చైనీస్ కంపెనీల చేతిలో ఉన్నాయి. చిట్టగాంగ్ పోర్ట్ నుంచి 220 కిలోమీటర్ల పైప్ లైన్ ఒకటి, అంటే అక్కడ పోర్టుకు వచ్చే ఫ్యూయల్ని డైరెక్ట్గా తరలించడం కోసం ఈ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్కి చైనా ఆర్థిక సహాయం అందిస్తుంది. పవర్ ప్లాంట్స్, మురుగునీటి ప్రాజెక్టులు, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్లు, ఇలా రకరకాల పేరుతోటి చైనా బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన బిడ్ని కాదని బంగ్లాదేశ్ మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్లో 25% వాటాని చైనా ఎక్వైర్ చేసింది. దీని సంగతి ఈ మధ్య మాట్లాడుకున్నాం, దాని మీద వీడియో కూడా చేసాం. ఇది కూడా అంతే. మటల రాజపక్సే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హాన్బోటా ఇంటర్నేషనల్ పోర్ట్ ఇలాంటివన్నీ కూడా చైనా దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి కట్టి, ఆ అప్పు కట్టలేక చైనీస్ కంపెనీలకే దాంట్లో వాటాలు ఇచ్చేసి ఇంచుమించుగా దివాళా తీసే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అండ్ ఇక్కడ మనం అన్నిటి విషయాల్లో చూస్తే చైనా శ్రీలంకలో అవ్వచ్చు, మయన్మార్లో అవ్వచ్చు, బంగ్లాదేశ్లో అవ్వచ్చు, లేదా పాకిస్తాన్లో అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా పోర్ట్స్ అది ఎక్వైర్ చేస్తుంది. ఈ పోర్ట్స్ స్ట్రాటజిక్ పాయింట్స్, ఎందుకంటే మన ఇండియా చుట్టూ రేపొద్దున ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే తన నేవీని మోహరించడానికి కావాల్సిన పోర్ట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకుంటుంది. సో మన చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, ఇలా ప్రతి చోట కూడా చైనా ప్రెసెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. వాజ్పేయి గారు అన్న మాట గుర్తుంది కదా, ఫ్రెండ్స్ని అయితే మార్చుకోవచ్చు కానీ నైబర్స్ని మార్చుకోలేము. సో నైబర్స్తో మనకు ఉండాల్సిన రిలేషన్స్ ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. ఈ బోర్డర్ డిస్ప్యూట్ విషయంలో చైనాకి ఇండియాకి మధ్య జరిగిన ఈ రిఫ్ట్ ఏదైతే ఉందో దీనివల్ల చాలా దేశాలకి చైనా యొక్క ఇంపార్టెన్స్ మనకన్నా ఎక్కువని ఊహించుకోవడం మొదలుపెట్టాయి. యూట్యూబ్ ఛానల్స్లో చెప్పే ఎలివేషన్ వీడియోస్లో ఇలాంటి వ్యవహారాలు ఏమీ తెలియదు. కేవలం నవ్వుతూ మాట్లాడుకోవటం, మన చూసి మురిసిపోయారంటాం, మనకు తెలుగులేదని చెప్పడం, ఇలాంటి వ్యవహారాలు తప్ప డిప్లొమాటిక్ విషయాలు మీకు ఎక్కడ దొరకవు. సో మన పక్కన ఉన్న దేశాలు పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఇలా ప్రతి చోట కూడా చైనా యొక్క ప్రెజెన్స్ పెరిగింది. ఇందులో చాలా దేశాలు చైనా వైపు లీన్ అయి ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? డిప్లొమసీ ఫెయిల్యూర్ కదా. మరో టాపిక్తో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.